కన్నం దొంగలు, జేబు దొంగలు, డకాయిటీలు ఇట్లాంటి వాళ్ళని గురించి తెలుసు మనకి ఇదివరకు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, వైట్ కాలర్ దొంగలు పెరిగిపోయారు. ఈ వైట్ కాలర్ దొంగలు అంటే సైబర్ క్రిమినల్స్ అనేవాళ్ళు పెరిగిపోయారు, కొత్త కొత్త రూపాలలో దోచుకుతింటున్నారు. ఇప్పుడు మరొక కొత్త సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఎక్కడెక్కడ పనిచేశారని సర్వీస్ హిస్టరీ చూసుకోమని చెప్పి ఒక లింక్ పంపించాడు. అది ఓపెన్ చేసి చూస్తే కొత్తగా ఒక కంపెనీలో చేరినట్టు కనిపించింది. ఇతర రాష్ట్రానికి చెందిన ఆ బోగస్ కంపెనీ నుంచి వివరాలు తొలగించాలంటే డబ్బు ఇవ్వాలని మళ్ళీ ఫోన్ వచ్చింది, పట్టించుకోలేదు. కొద్ది రోజులకి ఇంకో కంపెనీ సర్వీస్ హిస్టరీలో చేరింది, దాంతో ఉద్యోగం పోతుందని కంగారు పడ్డాడు. చివరికి సైబర్ నేరస్తుడికి 60,000 పంపించి వివరాలు తొలగించాలని కోరాడు, కానీ అతను 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పీఎఫ్ కార్యాలయం సంప్రదించి కంప్లైంట్ చేశాడు. సైబర్ నేరస్తులు ఈపీఎఫ్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు, వివిధ వెబ్సైట్లో నమోదు చేసిన వివరాలను ఆసరాగా తీసుకుని బోగస్ కంపెనీలు సృష్టిస్తున్నారు. ఈపీఎఫ్ఓలో పాన్ నెంబర్, మొబైల్ ధృవీకరణతో కంపెనీ వివరాలు నమోదు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇతరుల పాన్ నెంబర్లు సంపాదించి వాటికి తమ ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకున్నారు. తద్వారా బోగస్ కంపెనీలు నమోదు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్టు ఈపీఎఫ్ఓ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ కార్యాలయ పరిధిలో తప్పుడు వివరాలతో బోగస్ కంపెనీలు నమోదవుతున్నట్టు వెల్లడైంది. వీటిని తొలగించాలంటే అక్కడ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ ఉద్యోగి పీఎఫ్ ఖాతాని ఉత్తరప్రదేశ్లోని బోగస్ కంపెనీతో అనుసంధానం చేసి డబ్బు డిమాండ్ చేస్తే బాధితుడు కొంత పంపించాడు, మిగతా నవ్వు ఇవ్వలేనని చెప్పడంతో ఖాతాలో ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణం వద్ద చనిపోయాడని రాశారు. ఇది తొలగించాలంటే అక్కడ ప్రాంతీయ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తేల్చాలి. పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఈ తరహా ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోతుందని ఈపీఎఫ్ వర్గాలు చెప్తూనే నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగం ఒక కంపెనీలో మాత్రం పనిచేయాలి, ఒకేసారి రెండింట్లో పనిచేయడం కుదరదు. కొందరికి ఉద్యోగం మారిన తర్వాత పూర్వ కంపెనీ నుంచి సరైన వివరాలు నమోదు కాకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఒక వ్యక్తి ఆ సంస్థలో ఉద్యోగం మానేశాడు, మరో చోట పని కోసం అన్వేషిస్తుండగా సైబర్ బెదిరింపులు ఎదుర్కొన్నాడు. వాళ్ళు అడిగిన నగదు ఇవ్వలేదు. కొద్ది రోజులకు మెరుగైన వేతనంతో కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు, కానీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో 2 బోగస్ కంపెనీలో పనిచేస్తున్నట్టు సమాచారం కనిపించడంతో తిరస్కరించారు. సైబర్ మోసాల నియంత్రణ తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యల మీద కేంద్ర పీఎఫ్ కార్యాలయం ఇప్పుడు సమాలోచనలు చేయడం ప్రారంభించింది. మెయిన్ ఉద్యోగుల యూఏఎన్ నెంబర్ ఇతర కంపెనీల్లో నమోదు చేసేటప్పుడు మొబైల్ ఓటీపీ ద్వారా ధృవీకరించే సదుపాయం లేకపోవడమే మోసాలకు ఆస్కారం కల్పిస్తోంది. ఓటీపీ ధృవీకరణ కల్పిస్తే సైబర్ నేరాలకు కొంత అడ్డుకట్ట వేయొచ్చని ఈపీఎఫ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎన్ఐసి ఇదే పద్ధతిలో కొత్త సంస్థలో సభ్యత్వ నమోదు చేసుకుంటోంది.